వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. వరల్డ్ బ్యాంక్ 2020లో చాలాసార్లు న్యూస్లోకి వచ్చింది. సో మనకు వరల్డ్ బ్యాంక్ అన్నది చాలా ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలకి లోన్ ఇచ్చిందనమాట. సో ఏ సిచ్యువేషన్లో ఎవరికి ఎంత లోన్ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. మనకు ముఖ్యంగా మనకి ఇక్కడ 10 పాయింట్లు ఉన్నాయి. ఈ 10 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోగలిగితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఎటువంటి ఇబ్బంది మనము ఉండదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈ 10 పాయింట్లు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వరల్డ్ బ్యాంక్ నియర్లీ $750 మిలియన్ MSMEకి సపోర్ట్ చేయడానికి ఇచ్చిందనమాట ఇండియాకి సంబంధించి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నియర్లీ $500 మిలియన్ లోను స్టార్స్ ప్రాజెక్ట్కి అందజేసింది. మూడవ ఇంపార్టెంట్ పాయింట్, హిమాచల్ ప్రదేశ్ రోడ్ ట్రాన్స్ఫర్మేషన్కి లోన్ని వాటర్ మేనేజ్మెంట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి వాళ్ళు అప్రూవ్ చేశారు. ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వరల్డ్ బ్యాంక్ $88 మిలియన్ లోన్ని ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అస్సాం ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్కి సంబంధించి వాళ్ళు అప్రూవ్ చేశారు. నెక్స్ట్ సిక్స్త్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, $450 మిలియన్ లోన్ అగ్రిమెంట్ విత్ ఇండియా ఆన్ సపోర్ట్ ఆఫ్ అటల్ భుజాల్ యోజన. సో అటల్ భుజాల్ యోజనని ఇంప్లిమెంట్ చేయడానికి అని చెప్పి దానికి సపోర్టివ్గా $450 మిలియన్ లోన్ అగ్రిమెంట్ ఇండియాతో చేసుకుంది వరల్డ్ బ్యాంక్. సెవెంత్ ఇంపార్టెంట్ పాయింట్, వరల్డ్ బ్యాంక్ మనకు $210 మిలియన్ లోన్ ఫర్ ద మహారాష్ట్ర అగ్రి బిజినెసెస్ అండ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి వాళ్ళు లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎయిత్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, సో గంగా రెజ్యువినేషన్కి సంబంధించి $400 మిలియన్ లోన్ని శాంక్షన్ చేసింది. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇండియాతో కుదుర్చుకుంది. నైన్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వరల్డ్ బ్యాంక్ లెండ్స్ 1950 crore లోన్స్ టు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఫర్ ట్యాక్లింగ్ ద COVID-19 సిచ్యువేషన్. సో మనకు కరోనా వైరస్ ఇది సిచ్యువేషన్కి సంబంధించి మనకు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్తో ఒప్పందం చేసుకుంది. సో ఈ సిచ్యువేషన్కి సంబంధించి కొన్ని ఖర్చుల నిమిత్తమై వాళ్ళు ₹1950 crore వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నారు. సో వాళ్ళు లోన్ శాంక్షన్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి, తమిళనాడు వరల్డ్ బ్యాంక్ సైన్ లోన్ అగ్రిమెంట్ వర్త్ $250 మిలియన్ టు బూస్ట్ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్. సో అఫోర్డబుల్ హౌసింగ్ సో ఆ అగ్రిమెంట్ వాల్యూ ఎంత అంటే $250 మిలియన్ అనమాట. ఇది ఇక్కడ మనకు 10 ఇంపార్టెంట్ పాయింట్స్ వరల్డ్ బ్యాంకు లోన్కి సంబంధించి మనకు న్యూస్లో కనపడిన 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో ఇవి విత్ ఫిగర్స్ మీరు గుర్తుపెట్టుకోగలిగితే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ వాళ్ళు కష్టంగా అడిగినా సరే మీరు విజయం సాధించవచ్చు. ఇక వరల్డ్ బ్యాంక్ సంగతి చూస్తే స్టాటిక్ పాయింట్స్ చూడండి. వరల్డ్ బ్యాంక్ విషయం, సో ఇది 1944లో స్టార్ట్ అయింది. హెడ్ క్వార్టర్స్ ఈజ్ వాషింగ్టన్ డీసీ. ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్. ఎండి అండ్ సిఎఫ్ఓ వచ్చి అంశులా కాంత్. చీఫ్ ఎకనామిస్ట్ కమలన్ రీన్హార్ట్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ కుల్లార్. సీనియర్ అడ్వైజర్ టు ఈడీ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ వచ్చి మనకు రాజీవ్ ట్రోప్నో. మెంబర్ కంట్రీస్ అంటే వరల్డ్ బ్యాంక్లో మెంబర్స్గా ఉంటున్న కంట్రీస్ సంఖ్య ఎంత అంటే 189 అనమాట. సో అంటే 189 కంట్రీస్కి మాత్రం ఏదైనా మనకు లోన్ కావాలన్నా ఏదైనా సహాయం కావాలన్నా వరల్డ్ బ్యాంక్ చేస్తుంది. సో మిగిలిన కంట్రీస్కి వాటి హెల్ప్ ఉండదన్నమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ఇమేజ్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి, దెన్ ఇట్ విల్ బీ మోర్ అండ్ మోర్ యూస్ఫుల్ టు యూ ఇన్ ద అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ. జై హింద్.